గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటూ నగర సుందరీకరణ పనులన్నీ జీవీఎంసీనే నిర్వహించిందని అన్నారు కమిషనర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ నగర సుందరీకరణ పనులకు గాను దాదాపుగా 120 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్తున్న జీవీఎంసీ కమిషనర్ టి రజాబాబుతో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ग्लोबल समिट की संबंधी इप्के एर्पटी पूर्ति चार सायंत्र मुख्यमंत्री जगनमोहन रेड्डी विशाखपट राेपथ्य जीवीएमसी विस्तृत स्थाई समिट कोसम एर्पट एर्पटू पब्लिक हेल्थ डिपार्टमेंट दी मत इंजनी डिपार्टेंट अदे विधि मत कार्यक्रम में भागस्वामु अलगे सिबंदी यानी एंतम मतलब इकड़े एट्ड एर्पटल जीवीएमसी कमीशनर राजाबाबू गार मन आई मरी विवरा सर नमस्ते अभी सर ये ग्लोबल समिट की संबंधी इप्के जीवीएमसी गत रे ना कष्ट विशाख ने आह्लादी अंत सुमार एन कोल तो यह मत सुंदरीकरण पनल मिगता एर्पटर एंतम सिबंदी अंदर यूज कार्यक्रम ग्लोबल समिट पुरस्कारी ग्लोबल इन्वेस्टर समिट दृष्टि अदे विधा राबोये जी ट्वेंटी रे मेजर इवेंट दृष्टि जीवीएमसी अन्नी रकल एर्पटू जी विवरा रोड्स अतनेमी तरवा प्लांटेशन अतनेमी वॉल पेंटिंग्स अतनेमी कलर्स अतनेमी तरवा बीच डेवलपमेंट्स अतनेमी इवन मत जीवीएमसी टेकअप जरिगिंदी सुमार 120 కోట్ల వరకు మనము అన్ని కాంపోనెంట్స్ లో పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మరి ముఖ్యంగా ఈ పార్టిక్యులర్ ఈవెంట్ కి అంటే ఇన్వెస్టర్ సమ్మిట్ కి సంబంధించి అతిథులు వస్తున్నటువంటి రూట్స్ అన్ని కూడా మనము బ్యూటిఫికేషన్ అనేది స్టార్ట్ చేసాము. హోటల్స్ వరకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం చేయడం జరిగింది. దాంతో పాటు ఈ వెన్యూ లో ఇక్కడ ఉన్నటువంటి వెన్యూ కి అన్ని రకాలుగా వాటర్ సప్లై గాని శానిటేషన్ గాని సుమారు 4000 మంది వరకు కూడా వాటర్ మనం సప్లై చేసేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ పాంట్రీ వర్క్స్ కూడా సంబంధించినటువంటి వాటర్ గాని అన్ని సప్లైస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా చుట్టూ కూడా శానిటేషన్ సంబంధించి సుమారు 200 మంది ఈ పరిశుద్ధ కార్మికులను కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ స్టేజ్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ కూడా మనం పెట్టడం జరిగింది. సో ఇది ఈ గ్లోబల్ సమిట్ అనేది విశాఖపట్నానికి ఎస్పెషల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కి మన ఏరియాలో జరగడం వల్ల ఇది గర్వకారణం కాబట్టి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని అయిని ఇంకా కూడా ఒక 2-3 రోజుల్లో కూడా చాలా మటుకు ఫినిష్ అవుతాయి. సార్ అంటే ఇప్పుడు జనరల్ గా ఏదైతే ఈ 2 రోజులు జరగబోయే ఈ సమిట్ ఉందో దీంట్లో ఏదైతే ప్రజారోగ్య శాఖ ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు అయితే అవనివండి అదే విధంగా వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి దీని వల్ల ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అంటే విశాఖపట్నం నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు గాని తలెత్తే అవకాశం ఉందా లేదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సెపరేట్ గా వర్కర్స్ ని ఏమైనా ఎంగేజ్ చేసుకొని ఇది కంప్లీట్ చేస్తున్నారు? ఇది రెగ్యులర్ గా మనకి పారిశుద్ధ్య कार्मिक संबंध वर्क संबंधी ये विधम अभ्यंतर अब्जेक्षन ले विधम असौकर्य अभी काक अडिशनल मैं मोबिलाइज 200 मेंबर्स एवरते मैं चुप्तनामो अडिशनल मैं मोबिलाइज वाल इदंत अच्छे रेग्युर् वर्कस येमी मन की इबंध रेडोदी और पर्ट्युर् प्लेस वाटर सप्लाई चयन वाल मिगता चोट इबंधने अभी मन की विशाखपट सफिशियंट वाटर सप्लाई उ ये लाइन का लाइन उन्नाई इध अडिशनल प्रोवैडे तप असौकर्य कल इक सौकर्य का एलक्ट्रिसिटी मेन संबंधी स्ट्रीट लाइट्स लेदे जीवीएमसी की संबंधी एलक्ट्रिकल डिपार्टमेंट दींट अंत इपटे कोई अपोहल मिगता एरिया स्ट्रीट लाइट्स एवते उन्यो दाखी रे रोजल पट आटंक कल आटंक वाट अवकाश होनी अना प्रजा व्यक्तमें दी विधि चूड़ा अभी करेक्ट का इकडी चूसर अभी जनरेटर्स नाई सो वेरेवर मन लाइट्स पड़ता स्ट्रीट लाइट्स आर्नमेंटल लाइट्स पड़ता अवी जनरेटर में नड़ना का बट्टी मेजर फ्लो के एट पैस्थित इबंधे वोल्टेज डिप लेकिन चूसान प्रजा के इबंधी कलकंट वाटर सप्लाई अवं एलक्ट्रिसिटी अवं पारिशुद्ध कार्य अवनवि
మొత్తం ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడాని ఈ రెండు రోజుల పాటు కూడాని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడాని జీవిఎంసి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తుందని చెప్తున్నారు ఏదైతే జీ20 సదస్సును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు కూడాని మొత్తం ఇది రోడ్ల బ్యూటిఫికేషన్ గాని అదే విధంగా బీచ్ బ్యూటిఫికేషన్ గాని అదే విధంగా ఏదైతే ఈ మొక్కలు గార్డెన్ గాని మొత్తం అన్ని ఏర్పాట్లు కూడాని జీవిఎంస్ మొత్తం చేపట్టినట్టుగా కూడా స్పష్టం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడాని గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో వచ్చినటువంటి అతిథులందరికీ కూడాని విశాఖపట్నంని సౌందర్యకరణంగా తీర్చిదిద్ది చూపించే బాధ్యతను అయితే జీవిఎంస్ తీసుకుంది అందులో ఎటువంటి పొరపాట్లు కూడా దొరికే అవకాశం లేదు దీనివల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటూ జీవిఎంసీ కమిషనర్ స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నాయుడుతో బాలకృష్ణ వాజన్ న్యూస్ వైజాగ్.